Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఈ చప్పట్లు ఓట్లు రాలుస్తాయా? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రసంగించారు. తొలుత ఆయన ఇప్పటం గ్రామంలో ఇల్లు కోల్పోయిన బాధితులకు ఆర్థిక సహాయం చేశారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలపైన సీఎం జగన్ పైన తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. సినిమా డైలాగులు కూడా పేల్చారు. ఈ క్రమంలో సభకు హాజరైన జనాలు పెద్ద ఎత్తున ఏలలో చప్పట్లతో ప్రాంగణాన్ని మోతమోగించారు. ముఖ్యంగా కులాల గురించి పవన్ మాట్లాడిన సమయంలో వారు మరింత రెచ్చిపోయారు. ఇలా పవన్ ప్రసంగంలో ప్రతి సందర్భంలోనూ మహిళలు, యువకులు, వృద్ధులు కూడా పెద్ద ఎత్తున హర్షధ్వానాలు చేశారు. ఒక సందర్భంలో పవన్ తన ప్రసంగాన్ని ఒక నిమిషం పాటు ఆపుకుని మరీ వారి చప్పట్లను, ఈలలను ఆస్వాదించారు కూడా. ఇక్కడ కట్ చేద్దాం. కొన్ని రోజుల క్రిందట విజయనగరంలో సభకు కూడా భారీ ఎత్తున జనాలు వచ్చారు. అక్కడ ఇదే సీన్ దాదాపు కనిపించింది. అక్కడ కూడా ఈలలు, చప్పట్లు మోగాయి. ఇక విషయంలోకి వస్తే అసలు ఈలలు, చప్పట్లు కొడుతున్నారు సరే, వీరిలో ఎంతమంది పవన్కు ఓట్లేస్తారో అనేది చర్చ. గత 2019 ఎన్నికల సమయంలోనూ, దీనికి ముందు కూడా పవన్ నిర్వహించిన సభలకు ప్రజలు పోటెత్తారు. అప్పుడు కూడా ఇదే సీన్ కనిపించింది. మరి ఆ ఎన్నికలలో వచ్చిన ఓట్ల శాతం కేవలం 5 నుండి 7. మరి ఇప్పటికీ ఓటు బ్యాంక్ పుంజుకున్నట్లేనా అనేది చూడాలి. ఇలా చూస్తే సభకు వచ్చిన వారిలో చాలామంది పింఛనదారులు ఉన్నారు, అమ్మఒడి తీసుకుంటున్న వారు ఉన్నారు, జగన్ ఇస్తున్న విద్యా దీవెన అందుకుంటున్న వారు కూడా ఉన్నారు. వీరికి మరో 7.5 పాటు ఇవన్నీ అందాల్సి ఉంది. సో వీరు ఇప్పుడు ఇక్కడ చప్పట్లు కొట్టినా నెలయ్యేసరికి ఆయా పథకాలకు చేతులు చాపాల్సిందే. సో దీనిని బట్టి ఎంత కాదన్నా ఇప్పుడు మోగుతున్న చప్పట్లు ఎన్నికల సమయానికి ఎటు తిరుగుతాయో పవన్ గుర్తించాల్సి ఉంది. వీరు కొడుతున్న చప్పట్లలో ఆయన మునిగిపోవచ్చు, వీరి ఏలలో ఆయనకు ఆనందం కలిగించవచ్చు, కానీ వీటిని ఓట్లుగా మలుచుకుని సీట్లు దక్కించుకునేందుకు చేయాల్సింది చాలానే ఉందని అంటున్నారు పరిశీలకులు. ఆ దిశగా అడుగులు వేయకపోతే నటుడిగానే ప్రజలు చూస్తారు తప్ప నేతగా ఆదరించడం కష్టమని అంటున్నారు. ఈ విషయంలో ఏం చేయాలో ఇప్పటికైనా కార్యాచరణతో ముందుకు సాగాలని చెబుతున్నారు.